హలో పిల్లలు ఈ వీడియోలో మనం క్యాలెండర్ గురించి నేర్చుకుందాం కొన్ని రోజుల తర్వాత గ్రామంలో మాయాజాలం ప్రదర్శనం మొదలవ్వబోతోంది షేర్ఖాన్ స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు అతనికి దారిలో మాయాజాలం ప్రదర్శన పోస్టర్ దొరికింది షేర్ఖాన్ ఆనందంతో ఆ పోస్టర్ని తిన్నగా వాళ్ల అమ్మ దగ్గరకు తీసుకెళ్లాడు షేర్ఖాన్ వాళ్ల అడిగాడు మాయాజాలం ప్రదర్శన ఎప్పుడవుతుంది అని అతని తల్లి క్యాలెండర్ వైపు చూసి మాయాజాలం ప్రదర్శన సెప్టెంబర్ పదిహేనున అవుతుందని కాని ఇంకా దానికోసం నాలుగు రోజులు ఉన్నాయని చెప్పింది షేర్ఖాన్కి వాళ్ల అమ్మ క్యాలెండర్ చూసి ఎలా కనుక్కుంది ఇంకా ఎన్ని రోజులున్నాయని ఈ మాట అర్ధం చేసుకోలేకపోయాడు అతను వాళ్ల అమ్మని అడిగాడు అమ్మా ఈ క్యాలెండర్ అంటే ఏంటి పిల్లలు మీకు క్యాలెండర్ గురించి తెలుసా రండి చూద్దాం అమ్మా అతనికి క్యాలెండర్ గురించి ఏం చెప్పబోతోందో షేర్ఖాన్ వాళ్ల అమ్మ ఇదొక క్యాలెండర్ అని అతనికి చెప్తోంది దీంట్లో ఏడాదిలోని నెలలు మరియు ఆ నెలల్లో వచ్చే రోజులను చూపిస్తుంది పిల్లలు మీకు తెలుసా ఒక సంవత్సరంలో ఎన్ని నెలలుంటాయో అవును సరిగ్గా చెప్పారు పన్నెండు నెలలు ఇప్పుడు షేర్ఖాన్ వాళ్ల అమ్మ మాయాజాలం ప్రదర్శన పోస్టర్ మీద ప్రదర్శన సెప్టెంబర్ పదిహేనుకి మొదలవుతుందని అతనికి చెప్తోంది ఈరోజు సెప్టెంబర్ పది పిల్లలు మీరు ఈ క్యాలెండర్లో సెప్టెంబర్ పదవ తారీఖు వెతకగలరా ముందుగా మనం క్యాలెండర్లో సెప్టెంబర్ నెల వెతుకుతాము మీరు ఈ క్యాలెండర్లో సెప్టెంబర్ నెల వెతకగలరా సెభాష్ పిల్లలు మీరు దీన్ని సరిగ్గా కనుగొన్నారు ఇప్పుడు మీరిక్కడ పదవ తారీఖు వెతకగలరా ఆహా పిల్లలు మీరు పదవ తారీఖు కనుగొన్నారు పిల్లలు మీరు చెప్పగలరా సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులుంటాయో సరిగ్గా చెప్పారు ముప్పై రోజులు పిల్లలు మీకు తెలుసా అన్ని నెలల్లో ముప్పై రోజులు ఉండవని కొన్ని అలాంటి ముప్పై ఒక రోజుల నెలలు కూడా ఉంటాయి మీరీ క్యాలెండర్ చూసి ఎలాంటి నెలల్లో ముప్పై ఒక రోజులు ఉంటాయో మీరు చెప్పగలరా మీరు కావాలనుకుంటే వీడియోని ఆపి దీనికి సమాధానం వెతకవచ్చు అవును జనవరి మార్చి మే జులై ఆగస్టు అక్టోబర్ మరియు డిసెంబర్ నెలల్లో ముప్పై ఒక రోజులు ఉంటాయి షేర్ఖాన్ వాళ్ల అమ్మ షేర్ఖాన్కి మీద మాయాజాలం ప్రదర్శన తారీఖు చూపించింది ఇప్పుడు షేర్ఖాన్ నెలలో ఈ విధంగా రాసారా అని ఆలోచనలో పడ్డాడు కానీ అతను ఇది అర్థం చేసుకోలేకపోయాడు కేవలం రోజుల పేర్లు పైన ఎందుకు రాస్తారో అని పిల్లలు మీకు తెలుసా అలా ఎందుకో అని ఎందుకంటే ఏడు రోజులు కలిపితే ఒక వారం అవుతుంది అంటే ఒక వీక్ అవుతుంది అలాగే ఒక వారం పూర్తవగానే రెండవ వారం మొదలవుతుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రెండవ వారం అదే రోజుతో మొదలవుతుంది కనుక వారాల పేర్లు పైన మాత్రమే రాయబడతాయి పిల్లలు సెప్టెంబర్లో ఎన్ని వారాలు ఉంటాయో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు నాలుగు వారాలు మరి కొన్ని రోజులు వీలైనప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మాసంలోనూ నాలుగు వారాలు మరియు కొన్ని రోజులు ఉంటాయి కేవలం ఫిబ్రవరి నెలలో మాత్రమే నాలుగు వారాలు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాల్లో ఫిబ్రవరి నెలలో నాలుగు వారాలు మరియు ఒక రోజు ఉంటుంది షేర్ ఖాన్ క్యాలెండర్ గురించి నేర్చుకొని చాలా సంబరపడిపోయాడు అతను వాళ్ల అమ్మతో అన్నాడు ఇప్పుడతను సొంతంగా మాయాజాలం ప్రదర్శన కోసం సరైన రోజు చేరిపోతాడని అతను పరుగు పెట్టుకుంటూ స్నేహితులకి క్యాలెండర్ గురించి చెప్పడానికి వెళ్ళిపోయాడు పిల్లలు ఈ వీడియోలో మనం క్యాలెండర్ గురించి నేర్చుకున్నాం తదుపరి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరికొన్ని తెలుసుకుందాం